వచ్చిన తర్వాత 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను. నేనుంటే అడవిపల్లె నుంచి రిజర్వాయర్ నుంచి చిత్తూరుకి ఇప్పటికే నీళ్లు వచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక తట్ట మట్టే సారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చుక్క నీరు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న వచ్చాడు సినిమా సెట్టింగ్లు గాడు ముఖ్యమంత్రి, నేను కుప్పం పోయాడు, గేట్లు పెట్టాడు, లారీలు ట్యాంకర్లో నీళ్లు తెచ్చాడు, నీళ్లు పోసాడు, గేట్లు ఓపెన్ చేశాడు. ఈయన ఫ్లైట్ విమానం ఎక్కాడు, నీళ్లు ఆరిపోయినాయి, గేట్లు లాక్కొని వెళ్ళిపోయారు. ఇదేనా తమ్ముళ్ళు అభివృద్ధి? ఇది మోసం చేయడం అవునా కాదా? మోసకారిని ఇంటికి పంపిస్తారా లేదా? మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్నా, నేను రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నంద్యాలలో చెప్పా, నేను కూడా రాయలసీమ బిడ్డని, ఈ గడ్డ మీదనే పుట్టా. తమిళ్ళు ఇప్పుడు సవాలు విసురుతున్నా, రాయలసీమకు ఎవరు మంచి చేశారో ఎవరు తక్కువ చేశారో చర్చించడానికి సిద్ధమా అని అడుగుతున్నా. ఇప్పుడే కాదు, ఎన్నికలైన తర్వాత కూడా అడుగుతా. మళ్ళీ జన్మ ఉంటే మళ్ళా ఎప్పుడన్నా చరిత్ర ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేకుండా చేసే బాధ్యత నాది. ఏ తమ్ముడాపు పెట్టదు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా రాయలసీమ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొక విషయం చూడండి, మీరు పోయిన ఎన్నికల్లో 52 సీట్లలో 3 సీట్లే మాకు వచ్చాయి అవునా కాదా? 49 సీట్లు గెలిపించారా లేదా? మీరు ఏమన్నా చేశాడా? కాలేజీలు తెచ్చాడా? సాగునీరు తెచ్చాడా? రోడ్లు వేశాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మరి వేస్తారు కదా ఓట్లు, వేశారు కదా ఓట్లు. తమ్ముళ్ళు ఒక్క ఛాన్స్ అన్నాడు, అన్నాడా లేదా? పాదయాత్రలు తిరిగాడు, తిరిగాడా లేదా? నెత్తి మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, ఐస్ మారిగా కరిగిపోయారు. 151 సీట్లు గెలిపిస్తుంది, కొవ్వెక్కింది, కళ్ళు నెత్తి నెక్కినాయి. అక్కడి నుంచి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి చిత్తూరు జిల్లాలో కార్పొరేషన్ ఎలక్షన్ లో రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే నేను వచ్చి మీకు భరోసా ఇవ్వాలనుకుంటే ఎయిర్పోర్ట్ లో తిరిగి నన్ను పంపిస్తారా? మరిచిపోతానా ఇవన్నీ? నాకు రోషం లేదనుకుంటున్నారా మీరు? నేను అనుకుంటే రోడ్డు మీద కూడా రాలేరు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. 22 ఏళ్లు మా ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పాపాల పెద్దిరెడ్డి. ఈ జిల్లాలో మీరు చూస్తే పదవులన్నీ ఆయనకే కావాలి. ఎంపీ ఆయన కొడుకే, ఎమ్మెల్యే ఆయన తమ్ముడే, మంత్రి ఆయనే, కాంట్రాక్టులు ఆయనకే. ఏం తమ్ముళ్ళు మీకేం దిక్కు లేదా? మీకు రోషం లేదా? లేదా రోషం మీకు? ఇంకా ఎందుకు పిరికితనం? నేను కూడా మీ మారిగా పిరికోండి అయితే నేను కూడా బయట వచ్చేవాడిని కాదు అవునా కాదా? నేను అందుకే అడుగుతున్నా, ఈరోజు నీ ఇష్టానుసారంగా చేసి మొత్తం ఇరిగేషన్ కాంట్రాక్ట్ కూడా ఆయనే, వీళ్ళ అబ్బ సొమ్ము ఈ రాష్ట్రం దోచుకోవడానికి. మక్కలు ఎరగొట్టి కలెక్ట్ చేస్తాం, మళ్ళా మెక్కిందంతా
ఈ పేదవాళ్ల కోసం ఖర్చు పెడతా. ఇక్కడ ఎవరు తమ్ముళ్ళు మీ ఎమ్మెల్యే ఎవరు ఎవరు ఎవరు? ఎర్రచందనం ఎర్రచందనం ఎక్కడుండాలి? అయినా ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఇప్పుడు ఎక్కడరా వచ్చాడు? రోడ్డు మీద తిరుగుతున్నాడు అవునా కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎర్ర చందనం స్మగ్లర్లకు సీట్లు ఇచ్చి ఈ జిల్లాను తాకట్టు పెట్టాలనుకుంటున్నావా నువ్వు? కబద్దార్ జాగ్రత్తగా ఉండవు. నీ ఎర్ర చందనం స్మగ్లరు తిరగలేడు, నువ్వు కూడా తిరగలేవని హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముళ్ళు, న్యాయం అవునా కాదా? గాండ్రించాల్సిన అవసరం ఉందా లేదా? నేను కూడా భయపడిపోవాలా స్మగ్లర్లకి? నేను అనుకుంటే ఎప్పుడో ఎక్కడికో పోయేవాడు. తమాషా ఆటలాడద్దాడు, బెదిరిస్తావా నువ్వు? ఇక్కడ అందరినీ బెదిరిస్తే భయపడతారా మీరు? నాకైతే స్పష్టంగా కనపడస్తా ఉంది తిరుగుబాటు. రాష్ట్రం అంతా తిరగబడింది. మామూలు గాలిగా తమ్ముళ్ళు ఇది ఎప్పుడు 40 ఏళ్లలో చూడని గాలి వచ్చింది. అందుకే నేను కోరుతున్నా ఇక్కడ మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత నష్టపోయింది, మీరెంత నష్టపోయారు. ఈరోజు ప్రజల్లో చైతన్యం కనపడిస్తా ఉంది. ఇంకో పక్క మీలో ఒక ఆవేదన ఉంది, కసి ఉంది, బాధ ఉంది. అనుభవించిన దానికి ప్రతీకారం తీసుకో తీర్చుకోవాలని ఆవేశం ఉంది. 40 రోజులు నేను చూశాను. 89వ సభ ఎవరు ఇన్ని సభలు చేసుండరు, అంత మునుపు కూడా ప్రజల్లోనే ఉన్నా. అయితే ఎక్కడ పోయినా ఇదే స్పందన, ఇదే ఉత్సాహం చూస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను యువత వీరో